వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శ్రీనివాస్ ఏపూరి, కెరీర్ కౌన్సిలర్ అండ్ కెరీర్ గైడ్. నా ఈ కెరీర్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాలామంది హై స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అందరూ వస్తున్నప్పుడు వాళ్ళు చదివే కోర్స్ ఏదైనా మ్యాథమెటిక్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి కష్టం అనిపించడం చూస్తూ ఉన్నాం. సో అందువల్ల ఈ ఎపిసోడ్లో ఏంటంటే, అసలు మ్యాథమెటిక్స్లో చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, మ్యాథమెటిక్స్ అంటే భయం లేకుండా ఎలా ముందుకెళ్ళాలి అనే విషయం మీద మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే, చాలామందికి వచ్చే మ్యాథమెటిక్స్లో వచ్చే 90 ప్రాబ్లమ్స్లో మల్టిప్లికేషన్ అంటే గుణకారం ఇన్వాల్వ్ అయితే సమస్యలు వస్తాయి. అది చూడగానే ఒక భయం వేస్తుంది. సో అట్లాంటివి ఈజీగా ఎలా చేయొచ్చు అంటే, ముందు మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక 2 నెంబర్స్ ఇస్తున్నా మీకు. ఈ 2 మల్టిప్లై చేయాలనుకోండి. మామూలుగా మనం ఏం చేస్తామంటే, ఈ 3తో 34ని ఒకసారి గుణిస్తాం, 2తో 34ని ఒకసారి గుణిస్తాం, 2 యాడ్ చేస్తాం. ఇలా చేయకుండా షార్ట్ కట్ మీద ఏంటంటే, ఇక్కడ యూనిట్స్లో 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే లాస్ట్ ఉన్న 2 తీసుకోండి, ఈ 2 మల్టిప్లై చేయండి. అంటే 4 × 3 = 12 వస్తుంది. 2 ఇక్కడ రాసాను, అంటే డైరెక్ట్గా ఆన్సర్ రాసేద్దాం, ఇక వర్కింగ్ లేకుండా. 2 1 క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు ఏం చేయాలంటే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే, మీకు అర్థం కావడానికి మళ్ళీ విడిగా రాస్తున్నాను ఇక్కడ. ఈ నెంబర్ని ఇటు మల్టిప్లై చేయండి, ఈ నెంబర్ని ఇటు మల్టిప్లై చేయండి, 2 యాడ్ చేయాలి. అంటే 3 × 3 = 9. ఇది ఎంత? 2 × 4 = 8. 9 + 8 = 17. ఇక్కడ 1 వస్తుంది కాబట్టి, క్యారీ ఫార్వర్డ్ ఉంది కాబట్టి 18. మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ఇంకొకసారి మీకు అర్థం కావడం రాస్తున్నా. 34. ఫస్ట్ మనం ఏం చేసాం, ఈ 2 మల్టిప్లై చేసాం, తర్వాత ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసాం. ఫైనల్ స్టెప్లో ఏంటంటే, ఈ 2 మల్టిప్లై చేయాలి. అంటే 3 × 6 = 6 1 = 7. ఇది ఏంటంటే, అసలు ఏ ఉన్న ఒక మల్టిప్లికేషన్ నాకు కష్టం అనుకున్నప్పుడు రఫ్ వర్క్ చేయకుండా స్ట్రైట్గా ఆన్సర్ వేసే మొదలు. ఇది మనం రెగ్యులర్గా చేసేదానికన్నా కొంచెం ఈజీ, కానీ ఇంతకన్నా ఇంకా బాగా ఈజీగా ఉండే మెథడ్స్ చాలా ఉన్నాయి. మన సింపుల్ మల్టిప్లికేషన్ టెక్నిక్ చూసాం. ఇలా కాకుండా ఈ మల్టిప్లికేషన్ ఇంకా మీకు ఈజీగా ఉండాలనుకోండి, అప్పుడు కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో మీరు వర్క్ చేస్తే ఆ మల్టిప్లికేషన్ ఇంకా ఈజీ అవుతుంది. అంటే ఉదాహరణకి, ఇప్పుడు ఇందాక చేసిన లెక్కను బట్టే 34 చేసాక ఒక నెంబర్ స్క్వేర్ చేయాలనుకోండి, అప్పుడు కూడా మీరు 32 × 32 రాస్తారు కింద. యాక్చువల్గా ఒక స్క్వేర్ చేయాలనుకోండి, మీకు ఎగ్జామ్స్లో ఎక్కడ టైం పడుతుంది, ఫార్ములా అందరికీ వచ్చు, సబ్స్టిట్యూషన్ అందరూ చేస్తారు. లెక్క చేసేటప్పుడే 1 టేబుల్స్ మీద కమాండ్ లేకపోవడం, తర్వాత చేసేటప్పుడు లెక్కలంటే భయం ఉండడం వల్ల వస్తుంది. సో ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు 32 స్క్వేర్ ఇచ్చాం. ఇది కూడా మల్టిప్లికేషన్, అంటే 2 × 32 = 32 గుణించడం, అంతేగా 32 స్క్వేర్ అంటే. సో దీనికి ఏంటంటే, ఇంకా ఈజీగా మనం చేయాలనుకుంటే, ఫస్ట్ యూనిట్ డిజిట్లో 2 ఉంది ఇక్కడ, 2 స్క్వేర్ అంతా చూడండి, 2 × 2 = 4. అది మీ లాస్ట్ డిజిట్ అనమాట ఆన్సర్లో, వన్స్ ప్లేస్ అనమాట. ఇలా మీరు మల్టిప్లై చేసినాడు, ఉదాహరణకి ఇక్కడ 4 ఉందనుకోండి, 16 వచ్చిందనుకోండి, 6 రాసి 1 క్యారీ ఫార్వర్డ్ ఉంచుకోవాలి. సో 2 డిజిట్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1 డిజిట్ వేసి నెక్స్ట్ డిజిట్ క్యారీ ఫార్వర్డ్ ఉంచుకోవాలి. ఇక్కడ 4 సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి వేస్తాం. తర్వాత ఏం చేయాలంటే, ఈ 3ని 2తో మల్టిప్లై చేయండి, 3 × 2 = 6. ఈ 6ని 2తో, అన్ని నెంబర్స్ అనుకోండి కొంతసేపు అంతే, 3 × 2 = 6, 6 × 2 = 12 కాబట్టి 2 వేసి ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్. ఆ 1 ఇక్కడ రాసుకోవాలి, మీకు గుర్తుండని రాస్తున్నాను, మీరు బ్రెయిన్లో రాసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, 3ని స్క్వేర్ చేయండి, 9 వస్తుంది, 9 + 1. అంటే ఎక్కడా కూడా రఫ్ వర్క్ లేకుండా, అంటే ఇది కూడా మీరు అవాయిడ్ చేయగలిగితే ఎక్కడ రఫ్ వర్క్ లేకుండా వస్తుంది. ఇక్కడ ప్రాసెస్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఇది 2 డిజిట్ నెంబరు, యూనిట్ ప్లేస్లో ఉన్నది స్క్వేర్ చేసాం. స్క్వేర్ చేశాక మనం ఏం చేస్తున్నాం, స్క్వేర్ చేసి ఇక్కడ సింగిల్ డిజిట్ వస్తే వేసేస్తున్నాం, డబుల్ డిజిట్ వస్తే 1 డిజిట్ ఇక్కడ వేసి తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ అనుకుని 3 మల్టిప్లై చేసాడే, 3 × 2 × 2. సో అలా చేసాం. చేసాక నెక్స్ట్ ఏం చేసాం, మళ్ళీ దీని స్క్వేర్ వేసాం, ఈ స్క్వేర్ వేస్తూ దాని క్యారీ ఫార్వర్డ్ రాసాం. సో ఇదేంటంటే, ఒక నెంబర్ స్క్వేర్ వేయాలనుకుంటే మీరు బండగా గుణకారం చేయకుండా ఇలా వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో ఇంకొకటి ఏంటంటే,
ఇప్పుడు ఈ 35 స్క్వేర్ ఉంది, దీన్ని కూడా మనం ఎట్లాగ చేయొచ్చు? కాకపోతే ఏంటంటే ఇక్కడ 5 ఉంటే మనకి ఇంకొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే 2 డిజిట్ నెంబర్లు ఇలా 5 నెంబర్స్ ఏముంటాయి మనకి, 15 25 35 45 అలా ఒక 95 దాకా తీసుకోండి. అంటే ఇలా ఉన్నప్పుడు ఈ నెంబర్కి స్క్వేర్ వేయడానికి అసలు ఎంత కూడా మనం కష్టపడకూడదు. మీకు అలా ఎగ్జామ్స్లో ఏంటి, తక్కువ టైంలో చేయాలి, కరెక్ట్గా ఉండాలి, అంటే యాక్యురసీ ఉండాలి, స్పీడ్ ఉండాలి. సో ఇప్పుడు మీరు 35 స్క్వేర్ నేను మళ్ళీ రాస్తున్నా మీకు అక్కడ, ఇది 15 ఉన్నా 35 ఉన్నా 95 ఉన్నా యూనిట్ డిజిట్లో 5 ఉందంటే ఈ స్క్వేర్ వాల్యూలో 25 ఉంటుంది లాస్ట్లో. మీరేం చేయక్కర్లేదు క్యాల్కులేషన్. 25 ఇప్పుడు మనం 5 స్క్వేర్ వాల్యూ ఇక్కడ వేస్తే ఇక్కడ ఏ నెంబర్ మిగిలింది, 3 మిగిలింది. సో మీరేం చేయాలంటే ఇది ఆన్సర్ చేయడానికి నెంబర్ సిస్టంలో 3 తర్వాత నెంబర్ ఎంత, 4. అంటే 3ని 4తో మల్టిప్లై చేయాలి, 3 ఇంటూ 4 12 25. అంటే ఏ రకమైన రఫ్ వర్క్ లేకుండా, ఉదాహరణకి ఇక్కడ 3 లేదు 4 ఉందనుకోండి, 4 ఇంటూ 5తో చేయాలి మల్టిప్లికేషన్. 25 కామనే. ఇప్పుడు 95 స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి, 5 స్క్వేర్ వేస్తారు, వేసాక ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 ఇంటూ 10 అంటాం, 90 అనమాట. అంటే ఇలా 5 ఉన్నప్పుడు ఒక కంఫర్ట్ ఉంటుంది. ఇది కాకుండా మనకి 10 20 30 ఉంటే మీ అందరికీ ఈజీ, అందరు స్క్వేర్ లేస్తారు. ఎందుకంటే 30 ఉంటే 30 స్క్వేర్ అనుకోండి, 3 స్క్వేర్ అంటారు, 9 1 0 ఉంది కాబట్టి 2 0 పెడతారు. సో కాబట్టి మనకి ఒక 2 డిజిట్ నెంబర్ మీరు ఏం చేయాలంటే, 2 డిజిట్ నెంబరు మీరు స్క్వేర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, భయం పోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, మీరు ఒక పుస్తకం ఓపెన్ చేయండి, ఓ బుక్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారు, 11 to 100 స్క్వేర్స్ రాసుకోండి. అంటే 11 12 13 14 15 అలా స్క్వేర్స్ రాసుకోండి. రాసుకున్నాక మీరు ఏం చేస్తారు, మిగిలిన నెంబర్లు అన్నింటికీ ఇది వాడచ్చు, 5 వచ్చినప్పుడు ఇది వాడచ్చు, 0 వచ్చినప్పుడు ఇది వాడచ్చు. సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఇలాగొట్టే 1 to 11 to 100 ఒకసారి రాశారు, టైం ఎంత పట్టిందో నోట్ చేసుకోండి, ఒక 2 3 డేస్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ రాయండి. సో ఇలా ఒక 5 6 సార్లు చేసేటప్పటికి మీకు చాలా నెంబర్స్ ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కువ క్యాల్కులేషన్స్లో మీరు 3 డిజిట్ 4 డిజిట్ 5 డిజిట్ కూడా మనం చేయొచ్చు ఇందులో, కానీ ప్రాక్టికల్గా మీకు వచ్చే ఎక్కువ సింగిల్ డిజిట్ డబల్ డిజిట్లోనే స్క్వేర్లకు కానీ మల్టిప్లికేషన్కి కానీ వస్తాయి. కాబట్టి ఈ యొక్క విధానాలు మీరు ఫాలో అయితే మీకు ఆన్సరు చాలా తొందరగా వస్తుంది, చాలా యాక్యురేట్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇలా మనం 11 to 100 స్క్వేర్స్ చేసేటప్పుడు ఏంటంటే 90 దాటే కొంచెం ఇబ్బంది అవుద్ది. ఎలాగా 91 92 93 ఈ మెథడ్స్ కొంచెం మీకు ఈ నెంబర్స్కి వచ్చేటికి కొంచెం డిఫికల్టీలు పెరిగిందా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే జనరల్గా ఇలాంటి వాటిలో 91 స్క్వేర్ వేస్తుంది అనుకోండి మీరు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ 91 అనేది 100కి చాలా దగ్గరగా ఉంది. ఎంత షార్టేజ్ ఉంది 91 అంటే 9 తక్కువగా ఉంది. ఆ ఏదైతే తక్కువగా ఉందో ఆ 9 స్క్వేర్ అంటే 9 9 సార్ 81 లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. అది ఈ 91 100కి 9 షార్టేజ్ ఉంది కాబట్టి 91 నుంచి 9 తీసేయండి. అంటే ఎంత షార్టేజ్ ఉందో అంత తీసేయండి. సో 91 నుంచి 9 తీసేస్తే 82. అంటే ఈ స్క్వేర్స్ రాసేటప్పుడు మీకు ఇలా ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట మనం రెగ్యులర్గా రాసేదానికన్నా. మీరు చివరికి వచ్చేటికి ఏమవుతుంది అంటే 97 దాకా వచ్చారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇది 100కి 3 షార్టేజ్, 3 స్క్వేర్ 9 వస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ మీ రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ నెంబర్ 2 డిజిట్స్ వేయాల్సిందే. మీరు 9 రావచ్చు 4 రావచ్చు 6 రావచ్చు ఏదొచ్చినా, సాధారణంగా ఏంటి మీకు 4 రావచ్చు 98 అయితే, 99 అయితే 1 రావచ్చు, 97 అయితే 9 రావచ్చు. ఇలా వచ్చినప్పుడు మీరు ఏంటంటే ఆ సింగిల్ డిజిట్ని డబల్ డిజిట్ చేయాలి, దాని వాల్యూ మార్చకుండా. అప్పుడు మీరేంటి 9, ఇప్పుడు 100కి 3 షార్టేజ్, ఇది ఎంత షార్టేజో దాని స్క్వేర్ వేస్తాను అక్కడ, 3 స్క్వేర్ 9. అప్పుడు ఇక్కడ మీరు 09 వేయాలన్నమాట. ఇందాక ఇక్కడ ఆటోమేటిక్గా డబల్ డిజిట్ వచ్చేసింది కానీ పర్వాలేదు, రాలేదనుకోండి మీరు డబల్ డిజిట్ చేయాలి వాల్యూ మార్చకుండా. చేశాక 97 100కి 3 షార్టేజ్ ఉంది కాబట్టి 97 3 తీసేయండి. సో అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి, 11 to 100 వేసుకునేటప్పుడు మీకు 0 ఉన్నాయి, అంటే 20 30 40 ఒక మెథడ్ ఉంది, 5స్ వచ్చిందానికి ఒక మెథడ్ ఉంది, 90స్ దాటకు ఒక మెథడ్ ఉంది. ఈ 3 మీరు అప్లై చేసుకుంటా అలా వరుసగా చేసుకుంటూ వెళ్తే మీకు పెర్ఫెక్షన్ వస్తుంది. చాలా ఎగ్జామ్స్లో ఏంటంటే ఈ స్క్వేర్ మీరు చూడగానే వేసేస్తే చాలా టైం కలిసి వస్తుంది అనమాట. ఇప్పుడు అన్నీ మీరు హై స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, యూనివర్సిటీలో ఉన్నా,
ఎక్కడికెళ్ళినా అడ్మిషన్ కోసం టెస్ట్ రాయాల్సి వస్తుంది, లేకపోతే జాబ్ కోసం టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఏ జాబ్ టెస్ట్లో అయినా మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఏ జాబ్ టెస్ట్లో అయినా మల్టిప్లికేషన్ ఉంటుంది, ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి కనీసం మల్టిప్లికేషన్ నుంచి మీరు కొంచెం తొందరగా బయటపడితే మీకు కొంచెం చదవడానికి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అర్థమైంది కదా. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.